రాష్ట్రంలో కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలకు దీటుగా శ్రీకాకుళం జిల్లాను తయారు చేసేందుకు 6,000 కోట్లతో పలు నీటి పౌరుదల పథకాలను జిల్లాకు తీసుకొస్తున్నామని రాష్ట రవాణా శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు చెప్పారు. శ్రీకాకుళంలో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి పౌరుదల సర్కిల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో అపారమైన నీటి వనరులు ఉన్నాయని, వీటికి సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి ఎకరాకి సాగు నీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలో నారాయణపురం ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 130 కోట్లు, తోటపల్లి ప్రాజెక్టుకు 270 కోట్లు, వంశధార ఆధునీకరణ కోసం 550 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ రైతాంగం మరియు జిల్లా ప్రజలకు తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వంశధార నాగవల్లి నదుల పరిధిలో కరకట్టల నిర్మాణానికి 1,055 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. వెనకకి నెట్టేయబడినటువంటి జిల్లా, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఈ మధ్య ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకున్నటువంటి ఫలితాలు మన జిల్లాలో సాధించలేకపోయాం. నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, జిల్లాలో అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నటువంటి జిల్లా, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, గలగల పారే నదులు వంశధార నాగావళి మహేంద్ర తనయ్ ఉన్నాయి, కొండల మీద వర్షం పడితే 6 గంటల్లో వచ్చే నీరు మన కాలువల ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి సమగ్రమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం వల్ల మనకి ఇటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఏర్పడ్డాయి. అందుకే ఒక సంకల్పం తీసుకున్నాం. సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు కాబట్టి మనం అనుకున్న విధంగా విజయాలు సాధిస్తామని ఒక నమ్మకం, విశ్వాసం ఈరోజు ఏర్పడింది.